కొంతెత్తి సిరిమువ్వ సిందేసి మా పల్లె మా ఊరి. పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. हाय हेलो नमस्ते मी कुमार मावूरी जानपदम यूट्यूब चैनल की स्वागत सुस्वागत मनम इपड़ हुजूराबाद चेंदिन तम्मुनि पट्टुकोनि मनम वच्चाम कानी मनम इपड़ स्टूडियोलोने उन्नाम मन मावूरी जानपदम स्टूडियोलो उन्नाम इंका तम्मुडु इक्कडिके वस्ते इंटर्व्यू मोदलु पेट्टबोतुन्नाम नमस्ते नमस्ते अन्न एं पेरु नी पेरु कार्तिक अन्न एं कार्तिक अंटुन्नाम न्यागल कार्तिक हुजूराबाद लो एक्कड हुजूराबाद दग्गर वेंकेपल्ली सैदापूर सैदापूर ओके मैं हुजूराबाद के लिए इकडेन वो हैदराबाद को अम्मी उ इड इंटरव्यूस चार इकड़ जरिए अंत अम्मी दी अड़क काल इन स्टूडियो स्टूडियो ओके एलांट पाटल पड़को जानपद सर मंत्री पाट तो मदल ज्ञानी के एरुका सुज्ञानुला मरुगु अज्ञानी की मेरुका वारुंडे स्थलमु सद्गुरुंडे मरुगु ज्ञानी के एरुका सुज्ञानुला मरुगु अज्ञानी की मेरुका वारुंडे स्थलमु सद्गुरुंडे मरुगु नाना करुचुलन्नी नालका कुयरुका नाना करुचुलन्नी नालका कुयरुका इट्ला कुंडालंबटि तिरिगे तेड्डु के मेरुका अज्ञानी के एरुका सुज्ञानुला मरुगु अज्ञानी की मेरुका वारुंडे स्थलमु सद्गुरुडुंडे मरुगु वनमु सिंगारंबु కోకిలకు ఎరుక వనము సింగారము కోకిలకు ఎరుక ఇట్లా కంపాలెంబడి తిరిగే కాకికే మెరుక జ్ఞానికే ఎరుక సుజ్ఞానుల మరుగు అజ్ఞానికే మెరుక వారుండే స్థలము సద్గురుడుండే మరుగు. అంటే ఇది నువ్వు సేకరించిందా లే ఎట్లా సేకరించిందన్న ఇప్పుడు నువ్వు ఏమన్నా పాటలు కూడా రాసినావా? राम सक्कनि सिलुक एन्नियलो एन्नियलो रतन मुदुगुम्म एन्नियलो एन्नियलो इंत सक्कनि सिलुक एन्नियलो एन्नियलो याडरगान रादु एन्नियलो एन्नियलो इंत सक्कनि सिलुक एन्नियलो एन्नियलो याडगान रादु एन्नियलो एन्नियलो నాసిన్ని శిలకమ్మ ముద్దు నాశిలకమ్మ గంప నెత్తుకొని కట్ట మీద బొంగ హంసనక దాన వయ్యారిసిన దాన నెమలి కన్నుల దాన అందాల నిరదాన రామ సక్కని శిలుక ఎన్నియలో ఎన్నియలో రతనాల ముదుగుమ్మ ఎన్నియలో ఎన్నియలో ఇంత సక్కని శిలుక ఎన్నియలో ఎన్నియలో ఎడగాన రాదు ఎన్నియలో ఎన్నియలో. ఓకే తమ్ముడు ఇది మీరు సొంతంగా రాసుకున్నావా? ఇది ఆ రాస్తానన్న. అంటే ఎవరైనా చెప్తే రాసుకున్నావా? ఎట్లా రాసుకున్నావు? నేనే రాసుకున్నా సొంతంగా. అంటే ఎట్లా నీకు ఐడియా ఎట్లా వచ్చింది ఇది? ఏ నేను కూడా పాటలు రాయాలని ఆలోచన తోటి రాసినా. అంటే ఎవరైనా పెద్దమ్మలు వాడుతుంటేనా పెద్దనాయనలు వాడుతుంటే ఇక్కడ సూకు సూషి వాడినావా ఇట్లా ఎట్లా ఇది? ఆ నేనే రాసుకున్నా ఓన్గానే. అంటే ఎన్న తరగతి వరకు చదువుకున్నావు? ఆ ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నా. ఇంటర్ సెకండ్ ఇయర్. మరి ఇలా పాటలు పాడాలని ఎందుకు అనిపించింది మరి? ఆ ఒక సుమన్ అన్నని సుమన్ బండగల్ అని అన్న ఇంటర్వ్యూ చేసి ఉంటే ఆ అల్లా ఒక పాట నాకు మస్త్ ఇష్టం. ఆ పాట విని దాని తర్వాత ఇట్లా నేను కూడా వాడాలని చెప్పేసి ఆ నేను కూడా పాటలు నేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు సుమన్ అన్న పాట గుర్తుందా? ఆ గుర్తుంది. ఏమి సినిమాలు వేస్తున్నారయ్యో ఓ దర్శక నిర్మాతలారా ఇంత నీచంగా ఉన్నారన్నమ్మో
ఓ అర్ధనగ్న తారలారా ఏమి సినిమాలు వేస్తున్నారయ్యో ఓ దర్శక నిర్మాతలారా ఇంత నీచంగా ఉన్నారెన్నమ్మో ఓ అర్ధనగ్న తారలారా చదువుకొని సక్రమంగా ఉన్నామంటే విక్రమార్కుడు సచ్చిండు అక్రమాలకు అలవాటయ్యిండు అరే పోకే సినిమాను చూసి మా పోరడు గల్లీలో గుండాయిండు నా గుండెల్లో గుణపమయ్యిండు ఏమి సినిమాలు వేస్తున్నారయ్యో ఓ దర్శక నిర్మాతలారా ఇంత నీచంగా ఉన్నారెన్నమ్మో ఓ అర్ధనగ్న తారలారా శంభు తంబూలను సాటను బట్టి వెస్టెను కల్చర్ అంటాడు వాడు పిడి సచ్చినట్లు ఎగురుతాడు మా దాని ద్యాసేమో ప్రాసలని పాటలని సెవులల్లో పెట్టి ఇంటుండు వాని మైకంలో వాడేవోతుండు ఏమి సినిమాలు వేస్తున్నారయ్యో ఓ దర్శక నిర్మాతలారా ఇంత నీచంగా ఉన్నారెన్నమ్మో ఓ అర్ధనగ్న తారలారా ఓకే ఈ పాట విని నువ్వు పాటలు పాడాలని ప్రయత్నంలో ఉన్నావు ఇంతకుముందు ఎక్కడైనా పాడావా తెలంగాణ ఆనిముత్యాల ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చినాను ఎట్లా ఉంది నీ రెస్పాన్స్ మరి దాంట్లో బాగుందా అంటే అది ఇంకా రిలీజ్ కాలే ఓకే ఇప్పుడు ఇక్కడ అమ్మనాన్న ఏం చేస్తుంటారు హైదరాబాద్లో కూరగాయల బిజినెస్ అన్న కూరగాయల బిజినెస్ అంటే మీ సొంత ఊరు అక్కడ మరి ఇక్కడ ఎందుకు వచ్చారు అమ్మనాన్న అంటే అప్పైంది ఇబ్బందులు ఉన్నాయి అట్లా హైరాక్ వచ్చేసి ఇప్పుడు అక్కడ ఎవరి దగ్గర ఉంటావు రెంట్ కన్నా నార్మల్ ఊర్లోనే రెంట్ తీసుకున్నాం అయితే బాబాయ్ వాళ్ళకు ఇల్లం మీరు రెంట్కు అమ్మ తమ్ముడును నేను ఇద్దరం కలిసి ఉంటాం ఇప్పుడు అక్కడ ఊర్లో తమ్ముడు ఏం చేస్తుంది తమ్ముడు ఫస్ట్ ఇయర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఓకే సరే మరొక ఒగ్గు కథను జానపదం మిక్స్ అయి ఉంటాయన్న జానపదం జానపదం జానపదమే మన ప్రాణపదం పల్లె పదం జానపదమే జానపదం జానపదం జానపదమే మన ప్రాణపదం పల్లె పదం జానపదమే పల్లెల్లో పుట్టింది జానపదమే ప్రజల గుండెల్లో నిలిచింది జానపదమే పల్లెల్లో పుట్టింది జానపదమే ప్రజల గుండెల్లో నిలిచింది జానపదమే ఉయ్యాల లోపింది జానపదమే తలూరించింది జానపదమే ఒడ్డు మీద ఇల్లు దాన గంగకు దర్వాజా దాన ఒడ్డు మీద ఇల్లు దాన గంగకు దర్వాజా రంగమ్మో అరే అరే రంగమ్మో రంగమ్మో మోటెట గొడతావ చెప్పు రంగమ్మో మోటెట గొడతావ చెప్పు మోట పేరు మోహనాంగి గిలక పేరు కలికి శిలక మోట పేరు మోహనాంగి గిలక పేరు కలికి శిలక మిద్దరాము గౌడన్న ఒగ్గు కదా జానపదం హరి హరియా హరి హరియా బ్రహ్మణమ హరిలోక సంచారి మద్దల మారిల్లు మరవన్న గడ్డ విద్య నేర్పిన వాడా వీరహనుమానుడు సదు నేర్పిన వాడా సాంబశివుడా బుద్ధి చెప్పిందనా బుణాంచారే ఆ దండవే మా తల్లి చల్ ఆదేవి దన్నామా భూదేవి దన్నామా లోకల శంకర నీకెలు దన్నామా దన్నవు దన్నామా దన్నవు నారాయణ దన్నవు నారాయణ దాపర మల్లేశ మే చెప్పబోయే కథలోన రమజ్జనమ ఎన్ని తప్పులున్నా గానీ రమజ్జనమ మన్నించి పోవాలయ్యో రమజ్జనమ రాఘవో రామా శరణు శరణు మాయమ్మా రాణి శాంబావీరాణి శాంబావీరాణి కరుణ రూపము గన్నా తల్లి గంగా భవాని దేవి భవాని గంగా భవాని దేవి భవాని అంటే ఇది జానపదం ఒక కథ మిక్స్ చేసి పాడిను మరి నీకు ఇలా స్కూల్లో చదివేటప్పుడు కానీ ఏమైనా పాటలు పాడినావా పాడినాను ఎలాంటి పాటలు నుంచా లే ఇంటర్లోకి వచ్చినాం కదా స్కూల్ నైన్త్ అట్లప్పుడు స్టేజ్ పైన పాడేవా ఎక్కడ స్కూల్లో స్కూల్లో అది పాట ఇంటర్లో కూడా పాడినా అదే పాటనా వేరే పాట ఒకటి పాడండి మీరు స్కూల్లో ఏమాడినా అయితే ఇంటర్లో చదివింది పాడతా పాడు అడిగింది అక్షరాల నేల నిన్ను రమ్మని జ్ఞాపకాల బడిలో నిన్ను చదువుకోమ్మని తన గుండెలపై మోపిన బొడి బొడి అడుగులని చూపించునులే నీలో దాగున్న ప్రతిభని నిశ్శబ్దమై కూర్చున్నది నీవు లేవని తను తలుస్తుంది అక్షరాల సంతకాలని ఎదిగే తరం ఏదని బడి వెతికెనే మరి అడిగింది అక్షరాల నేల నిన్ను రమ్మని జ్ఞాపకాల బడిలో నిన్ను చదువుకోమ్మని తన గుండెలపై మోపిన బుడి బుడి అడుగులని చూపించునులే నీలో దాగున్న ప్రతిభని తొలి పొద్దులోన వినబడే ఓ కమ్మని పిలుపై మోగిందు బడిగంట పక్షుల పలుకై తరతరాలు తన ఎదపైన ఈ జగమంతా నడవడికను నేర్పిందో మన జీవితమంతా
పాఠాన్ని వింటే ఏర్పడలే గొప్ప వేదికై మన కనుల ముందు కనబడిన దృశ్యమాలికై బడి చేరలేని బ్రతుకులు శలకల్లో హలాలై సదుమమ్మలేని జీవి తగిన గాలి పటములై ఎదిగే తరం ఏదని బడి వెతికెనే మరి అడిగింది అక్షరాల నేల నిన్ను రమ్మని జ్ఞాపకాల బడిలో నిన్ను చదువుకొమ్మని తన గుండెలపై మోపిన బుడి బుడి అడుగులని చూపించునులే నీలో దాగున్న ప్రతిభని. ఓకే తమ్ముడు, చాలా మంచి పాట ఇది. అంటే ఇది సేకరించిందా? సేకరించిందన్న. అంటే మరి ఇప్పుడు నువ్వు కాలేజీలో వాడినప్పుడు ఏమంటుంటారు మీ సార్లు? మరి మెచ్చుకుంటారన్న. మెచ్చుకుని ఏమైనా ప్రైజులు కానీ వచ్చినాయి అప్పుడు? ప్రైజ్లు ఏం లేవు కానీ స్టేజ్ ప్రోగ్రామ్, స్టేజ్ 26 జనవరి అట్లా పాడేది, సార్లు అందరు మెచ్చుకునేది. ఒక పాటలు ఇట్లా రాసిన సార్ అంటే ఎంకరేజ్ చేసేది ఎక్కువ. ఓకే, ఇప్పుడు ఎన్ని పాటలు రాసినావు ఇప్పటి వరకు? 2-3 రాసినావు. ఇంకొక పాట పాడు రాసింది. అమ్మే మొదటి గురువుగా మారి పాఠశాలలో చేర్చింది, బాల్యం ఓ మధురంగా తీర్చిదిద్దింది, తెలిసి తెలియని వయసులో నన్ను బడికి పంపారు, ఆట పాటలతో చదువు నేర్చుకున్నాను, నాన్న గురువు ఎక్కించుకొని ఆటలు నేర్పిండు, సమస్యలు వస్తే ఎదిరించే ధైర్యాన్నిచ్చిండు, పలక బలపొమ్మట్టుకొని బడితో వాటి అన్నాదమ్ములతో కలిసి చిలిపి చేష్టాలు, గురువు గారు పాఠాలన్నీ వివరించి చెప్పారు, పాఠాలతో పాటు మంచి నీతి బుద్ధులు చెప్పారు. అమ్మే మొదటి గురువుగా మారి పాఠశాలలో చేర్చింది, బాల్యం ఓ మధురంగా తీర్చిదిద్దింది, బాల్యం ఓ మధురంగా తీర్చిదిద్దింది. ఓకే, చాలా మంచి పాట ఇది. నువ్వు సొంతంగా రాసుకున్నావు? సొంతంగా రాసుకున్నాను. రాసుకుని ఇప్పుడు ఇలాంటి పాటలు రాసి ఏం చేద్దాం అనుకుంటున్నావు మనం? అంటే ఛాయిస్ వస్తే వెళ్దాం అనుకున్నాం. ఓకే, ఇప్పుడు ఓన్లీ పల్లె పాటలే నేర్చుకున్నావు, వేరే ఏమైనా? ఇప్పుడు తెలంగాణ ఉంది కాబట్టి తెలంగాణ సంబంధించిన పాటలు కూడా నేర్చుకున్నావు? పల్లె పాటలే ఎక్కువ నేర్చుకున్నావు. ఓకే, మరొక పల్లె పాట అయితే ఆడవాళ్ళ గురించి. ఆడవాళ్ళను తక్కువ చేసి చూపెడతారు కదా, వాళ్ళని ఎంతైనా తక్కువనే చెప్తారు. ఇప్పటికి కూడా చాలా మందిలో ఒత్తిడి, ఆడవాళ్ళు పుడితే ఏడవడం అది ఇది ఉన్నది కదా. ఓకే, ఆడపిల్లలంటేనే లోకన లోకమైపాయ తల్లి, ఈ ఆడలు లేనిదే లోకమేడున్నాని నిలదీసి అడుగు చెల్లి, ఈ ఆడలు లేనిదే లోకమేడున్నాని నిలదీసి అడుగు చెల్లి, ఆడపిల్లలంటేనే లోకన లోకమైపాయ తల్లి, ఈ ఆడలు లేనిదే లోకమేడున్నాని నిలదీసి అడుగు చెల్లి, ఆడపిల్లలు పుడితే మూతులే మూడు చేరు, మగపిల్లల కొరకు నోములేనో చేరు, మగపిల్లల కొరకు నోములేనో చేరు, ఆడపిల్లను లేపి అంటు ముందే చేరు, మగపిల్లవాడికి బడికి పంపించేరు, మగపిల్లవాడికి బడికి పంపించేరు, ఆడ మగ తేడాలెందుకు ఇద్దరు ఉండాలిగా, ఒకరికొకరు తోడు నీడగ లేకుంటే బ్రతికే పండదుగా, ఆడపిల్లలంటేనే లోకన లోకమైపాయ తల్లి, ఈ ఆడలు లేనిది లోకమేడున్నాని నిలదీసి అడుగు చెల్లి, ఈ ఆడలు లేనిది లోకమేడున్నాని నిలదీసి అడుగు చెల్లి. ఓకే తమ్ముడు, మంచి పాట ఇది. అంటే నీకు అక్క చెల్లెలు ఉన్నారా? లేరండి. మరి అప్ప ఎందుకైంది మీకు? అంటే నాన్న ఇంటికాడ వ్యవసాయం చేస్తాడు, అదే వ్యవసాయం లాస్ వచ్చి అట్లా లాస్ అయ్యింది. లాస్ అయ్యి ఇల్లు అమ్మేసుకొని తర్వాత వచ్చి ఇక్కడ హైదరాబాద్ లో కూరగాయలు, ఇక్కడ మంచిగా ఉందా? మరి ఇక్కడ కిరాయికేనా? ఇక్కడ ఇల్లు కిరాయికే, కానీ ఇక్కడికి వచ్చినాక నాన్న ట్రాలీ నడుపుతాడు, ట్రాలీ మాదే తీసుకున్నారు, సొంత ట్రాలీ తీసుకొని నడుపుతూ అమ్మ కూరగాయలు అంతా. ఓకే, మంచి కష్టాలనే ఉన్నారు కాబట్టి. ఓకే కార్తీక్, ఇంకొక పాట. అయితే ఇంటర్ మొన్న చాలా విద్యార్థులు ఫెయిల్ అయ్యి చనిపోతారు కదా, చనిపోవడం మనం స్పందించాలి కదా అని ఒక పాట సేకరణ పాట. మరణం అన్నిట మార్గం అయితే, చావుతో అన్ని సాధ్యం అయితే, మరణం అన్నిట మార్గం అయితే, చావుతో అన్ని సాధ్యం అయితే, ఈ 4.5 కోట్ల చితులను తప్పక ఎప్పుడే పేరు చేద్దాం, తల్లిని పిల్లను గొడ్డు గోదను భూమిని బూడిద చేసేద్దాం, శ్మశాన వాటిక మన స్వరాజ్యమై స్వరాష్ట్ర స్వప్నం తిలకిద్దాం, బలిదానాలకి వడిగరదాం, ఎందు
ఎందుకు చేస్తావు ఎందుకు చేస్తావు పిరికితనంగా భయపడి ఎందుకు చేస్తావు బలిదానాన్ని పోరాటం అని భ్రమపడి కడుపున నిన్ను మోసిన తల్లి పురిటి నొప్పులకు ముందే జరిసి భరించనంటే వద్దనుకుంటే పుట్టేవాడివని అసలు ఆ నిజము తెలుసుకోరా ఎవరు ఒక బిడ్డకు తల్లి జన్మనిచ్చుటకు చావుదాడా చెలగాటవు నీ సంఖ్యలను విడిపించుకొనుటకు చేయర కనీస సావాసం ఎందుకు చేస్తావు ఎందుకు చేస్తావు పిరికితనంగా భయపడి ఎందుకు చేస్తావు బలిదానాన్ని పోరాటం అని భ్రమపడి ఎందుకు చేస్తావు బలిదానాన్ని పోరాటం అని భ్రమపడి. ఓకే, ఇప్పుడు ఇంటర్ చదువుతున్నాను. ఎంతవరకు చదువుకోవాలనుకుంటున్నావు? డిగ్రీ. డిగ్రీ వరకు చదివి ఏం చేద్దాం అనుకున్నావు? ఇంకా సింగర్ కావాలి. సింగర్ కావాలి. డిగ్రీకి దానికి సంబంధం లేదు కదా. కాకపోతే నాకు దీని మీద ఇంట్రెస్ట్ ఎక్కువ అన్న. ఓకే, అంటే మరి ఎవరు ఏదైనా ఇప్పుడు మీ ఊర్లో ఎవరిదైనా సపోర్టింగ్ తీసుకుంటున్నావు? ఎందుకంటే ఏదైనా స్టేజ్ ప్రోగ్రామ్ చేస్తుంటే వెళ్ళి పాడదాము అని అడుగుతున్నావు. ఇచ్చారు ఎవరైనా ఛాన్స్? ఛాన్స్ ఇప్పటి వరకు ఏం లేదు. ఇప్పుడు మీ దగ్గర లేరా అక్కడ హుజూరాబాద్ సైడ్ అటు ఇంటర్వ్యూ? ఈ ఉద్యమకారులు ఉద్యోగాలు ఇప్పుడు స్టేజ్ ప్రోగ్రామ్ చేసేవాళ్ళు ఎక్కువ చేయరన్న. చేయరా? ఎక్కువ చేయరు. మరి ఇప్పుడు ఎలా మరి పరిస్థితి ఏంది? ఎక్కడ ట్రైనింగ్ చేసుకుంటాం? మరి ఇంట్లోనే. ఓకే, మరొక పాట. ఇప్పుడు ఒక జానపదం అంటే బావ మరదలు అట్లా. సిన్నదోరా బంగుల మీద సిటీలయ్యకురో, సిన్నదోరా బంగుల మీద, సిన్నదోరా బంగుల మీద, సిన్నదోరా బంగుల మీద సిటీలయ్యకురో, సిన్నదోరా బంగుల మీద సిటీలయ్యానికు నేను, సిటీలయ్యానికు నేను మేనా బావానే, సిటీలయ్యానికు నేను సిటీలేస్తే సంధిల మంది, సిటీలేస్తే సంధిల మంది మనలా చూస్తారు రో, సిటీలేస్తే సంధిల మంది మంది చూస్తే నాకేం భయం, మంది చూస్తే నాకేం భయం నా మామ బిడ్డావే, మంది చూస్తే నాకేం భయం పెద్దదోరా బంగుల కాణ, పెద్దదోరా బంగుల కాణ రోజు గలవకురో, పెద్దదోరా బంగుల కాణ నిన్ను వీడక నిమిషాముండా, నిన్ను వెలువక గడియాలుండా మాటాలేలా, నిన్ను వీడక నిమిషాముండా రోజు కలిసితే మాయన్నలు, రోజు కలిసితే మాయన్నలు మనలా చూస్తారు రో, రోజు కలిసితే మాయన్నలు మీ అన్నలు నా బామ్మరుదులు, మీ అన్నలు నా బామ్మరుదులు నన్నేమంటారే, మీ అన్నలు నా బామ్మరుదులు ములమలు పోతం వలకాడ, ములమలు పోతం వలకాడ ముచ్చట గలపకురో, ములమలు పోతం వలకాడ నీ మాట నా కోతేనే ముఠ, నీ మాట నా కోతేనే ముఠ వినవే ఓబామా, నీ మాట నా కోతేనే ముఠ మాట గలిపితే మా అయ్య, మాట గలిపితే మా అయ్య నిన్నే. ఓకే తమ్ముడు, ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న పాటలు ఇవి, ఇలాంటి పాటలు ఎన్ని నేర్చుకున్నావు? మరి ఇలాంటి ట్రెండింగ్ లో ఒక నాలుగైదు నేర్చుకున్నాను. మరొక పాట. ఏముడాల రాజన్న దేవుణ్ణి అడుగే నీ మీదున్న ఇట్టం, కొండగట్టంజన్న స్వామిని మొక్కిననే నీకు రావద్దు కట్టం, సిటికేత్తము ఎటి పానానికి ప్రేమ సిగ్గులు పెట్టినవేందే, బండ తీరు గుండెటి నా గుండెకి ఇన్ని బాధలు పెడుతున్నవేందే, ఆ దేవుని మీద మన్ను పోయ నీ ప్రేమకు బాకీ లేనే, నీ బువ్వ తింటే మోతలేదే నీ మీదే పానమయ్యే, పిల్లని తోడు లేకపోయే నాకు సావన్న రాకపోయే, ఏముడాల రాజన్న దేవుణ్ణి అడిగే నీ మీదున్న ఇట్టం, కొండగట్టంజన్న స్వామిని మొక్కిననే నీకు రావద్దు కట్టం, నేను రాలేనే నిన్ను చూడా నేనున్నది బాడరు కాడా, నేను రాలేనే నిన్ను చూడా నీ చచ్చిన వెలువడు జాడా, నా పానం అవుతున్నది ఇంట్లో చీకటి అవుతున్నది, సిటికేతో మొయ్యటి పానానికి ప్రేమ సిగ్గులు పెట్టినవేందే, బండ తీరు గుండెటి నా గుండెకి ఇన్ని బాధలు పెడుతున్నవేందే, ఏముడాల రాజన్న దేవుణ్ణి అడిగే నీ మీదున్న ఇట్టం, కొండగట్టంజన్న స్వామిని మొక్కిననే నీకు రావద్దు కట్టం. మంచిగుంది తమ్ముడు, నీ గొంతు కూడా బాగుంది, నువ్వు సింగర్ కావాలనే కోరిక కూడా నెరవేరాలని కోరుకుంటుంది మా ఊరు జానపదం ఛానల్. థ్యాంక్స్. ఓకే, ఇంకొక మంచి పాట.
కిరికిరి మెట్ల కిరిమెట్లల్లా కిన్నెర్ల మోతలాకు సమీ పలుకులాకు కిన్నెర్ల మోతలాకు కిన్నెర్ల మొదలాకు సమీ పలుకులాకు నిర్దల చరకృష్ణ నీ తోడ పైన నిర్దల చరకృష్ణ నిర్దల చరకృష్ణ నీ తోడ పైన పండుకో సత్యభామ పర్ణశాలల్లా పండుకో సత్యభామ పండుకో సత్యభామ పర్ణశాలల్లా ఒక్క ధనర కృష్ణ ఒంటి మేడల్లా ఒక్క ధనర కృష్ణ ఒక్క ధనర కృష్ణ ఒంటి మేడల్లా హంసలు పైరాలు అభిలచ్చవేలు హంసలు పైరాలు హంసలు పైరాలు అభిలచ్చవేలు హనుమంతుడున్నంగా నీకేమి భయమే హనుమంతుడున్నంగా హనుమంతుడున్నంగా నీకేమి భయమే సిలుకలు పైరాలు శివలచ్చవేలు సిలుకలు పైరాలు సిలుకలు పైరాలు శివలచ్చవేలు శ్రీరాముడున్నంగా నీకేమి భయమే శ్రీరాముడున్నంగా. ఓకే తమ్ముడు, అన్ని మంచి మంచి పాటలు సెలెక్షన్ చేసుకొని వచ్చినావు. ఒక చివరిగా ఒక చక్కని పాట. వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఏది రాదురో నీ అంట ఎవరో రారురో నువ్వు వెళ్ళే దారిలో ముందుండగానే సక్కంగా నడవాలిరో జీవితాన్ని నువ్వెంత నేర్వాలిరో. వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఏది రాదురో నీ అంట ఏది రాదురో నువ్వు వెళ్ళే దారిలో ముందుండగానే సక్కంగా నడవాలిరో జీవితాన్ని నువ్వెంత నేర్వాలిరో. చేసిన తప్పును తెలుసుకోవాలి నువ్వెంత గొప్ప స్థాయిలుండాలి చేసిన తప్పును తెలుసుకోవాలి నువ్వెంత గొప్ప స్థాయిలుండాలి మట్టిలో నాగలవాల్సిందేరో మాయమై వెళ్ళిపోవాల్సిందేరో మట్టిలో నాగలవాల్సిందేరో మాయమై వెళ్ళిపోవాల్సిందేరో తీసుకుపోలేరు తన ఎంట ఏది రాదని తెలుసు తీసుకుపోలేరు తన ఎంట ఏది రాదని తన ఎంట ఏది రాదని తెలుసు ఆరిపోయే వెలుగు సీకటో అనవాలుగా నరావురో ఆరిపోయే వెలుగు సీకటో అనవాలుగా నరావురో వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఏది రాదురో నీ అంట ఎవరూ రారురో నువ్వెళ్ళ దారిలో ముందుండగానే సక్కంగా నడవాలిరో జీవితాన్ని నువ్వెంత నేర్వాలిరో నువ్వెళ్ళ దారిలో ముందుండగానే సక్కంగా నడవాలిరో జీవితాన్ని నువ్వెంత నేర్వాలిరో. ఓకే తమ్ముడు, ఇప్పటి వరకు అయితే మంచి పాటలు పాడావు. మా ఛానల్ గురించి ఏం చెప్తావు? మా ఊరి జానపదం అన్న చాలా కష్టపడతాడు, మారుమూల ప్రాంతాల్లో ఉన్న కళాకారులను కూడా వెలికి తీస్తాడు. ఈ ఛానల్కి అందరూ సపోర్ట్ చేయాలి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అట్లనే అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రోత్సహించాలని కోరుతున్నాను. నమస్తే తమ్ముడు.